రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఘోర ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఘోర ఓటమికి కారణం చంద్రబాబు నాయుడు నుంచి చక్రలే చూశారు అది చూసి రెండు వేల పంతొమ్మిదిలో దానిలో ఉన్న ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇప్పుడు సరి చేసుకోబోతే అప్పుడు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ముందే సజ్జెస్ చేస్తున్నాం ఇది నరేంద్ర మోడీ ఓడిపోతున్నాడు భారతదేశంలో మొట్టమొదటి చెప్పింది నేనేందంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రెండు వేల పంతొమ్మిది చెప్పేసి జరిగింది ఇరవై నాలుగు చెప్పేసి జరిగింది మీరు ఎలా ఈ వాస్తు సంబంధించి జనాల్లోకి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు నాలుగు దిక్కులు పనుకొస్తాయి ఏ దిక్కు పథకరాదండి మీ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వాస్తవాన్ని చెప్తాం సార్ నేను అది వాస్తు అంటే వాస్తవం అండి అది చెప్పేది ఇదేనండి అందుకే నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ వాస్తుకు సంబంధించి సరిగ్గా లేకపోతే అంతా తలకిందులవుతుంది చాలా మంది సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు వాళ్ళకున్న భావన వాస్తు గురించి ఇదే తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే తన యొక్క పరిపాలన కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఘోర ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి వాస్తులో అక్కడ చాలా మార్పులు చేస్తున్నారు అన్నట్టు తెలుస్తోంది నిజంగా వాస్తుకి అంత శక్తి ఉందా ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్కారం పాములు గారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను అండి సార్ తాడేపల్లి ప్యాలెస్ కి సంబంధించి వాస్తు దోషాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని సరి చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఘోర ఓటమికి కారణం అదే అని చెప్పి ఆయన అనుకుంటున్న పరిస్థితి అని చెప్తున్నారు నిజంగా వాస్తుకి అంత శక్తి ఉందా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ సంబంధించి వాస్తుకు సంబంధించి మీరేం చెప్తారు తాడేపల్లి అది నేను చూడలేదండి చూడకుండా చెప్పలేదు చెప్పలేరు నేను చక్రేట్ చంద్రబాబు చక్రేట్ చూసా అది చూసి రెండు వేల పంతొమ్మిదిలో దానిలో ఉన్న ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పా వచ్చే కొత్త కూడా సరి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సరి చేసుకుంటే బాగుంటది లేకపోతే రెండు వేల పంతొమ్మిది తర్వాత మీరు చెప్పింది బుక్ వాస్తు విజ్ఞాన శాస్త్రం అనే బుక్ లో అయినా రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే రెండు వేలు ఈ లెక్కకు ముందు రిలీజ్ చేసేది ఇరవై తారీఖు రిలీజ్ చేస్తే ఇరవై మూడు లెక్కింపు అది రాసా చూడండి అక్కడ చదివి అది అది మెయిన్ అది ఓకే దీంట్లో ఉంది మీరు ఒకసారి చూడొచ్చు వాస్తు వాస్తు శాస్త్ర విజ్ఞానము గోటూరి పాములు ఆంధ్ర రాష్ట్ర నూతన తాత్కాలిక సచివాలయం వాస్తు దోషాలుగా నిర్మించడం వలన దానిలో ఉన్న ప్రభుత్వం ఓడిపోతుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం సరి చేసుకుంటే సరి చేసుకోకపోతే సరి చేసుకోకపోతే అది కూడా ఓడిపోతుంది అని చెప్పి ఆ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిన నా ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి గ్రంథకర్త చెప్పిన గ్రంథకర్త చెప్పిన గ్రంథకర్త గోడూరి పాములు గారు నిజంగా చూసుకున్నట్టయితే అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే వాస్తు దోషాలు సరి చేసుకుంటే ఉంటది అని చెప్పి మీరు చెప్పారు బట్ చేసుకోపోవటం వల్ల ఓడిపోయిందని చెప్తారా అవును చెప్పే ముందే కాసేదండి ఓడిపో సార్ నిప్పు ఎవరికైనా కలుతదండి ముందు వచ్చిన ఎనక నిప్పు ఉంటే ఉంటే అక్కడ ముందు వచ్చిన కాలి ఎంత వచ్చిన కలుతుంది కదా అవునండి అది అది అట్లా ఉన్నప్పుడు ఎవరికైనా దోషమే అది ఓకే ఇప్పుడు సరి చేసుకుంటే రాజధాని సజ్జేసుకుంటే నెంబర్ వన్ మంచి ప్లేస్ అండి అది సూపర్ ప్లేస్ ఉత్తరం కృష్ణా నది ప్రవహిస్తుంది కృష్ణానది ఒక్క నుంచి బ్రహ్మాండ ప్రవహిస్తే తూర్పు ఊర్తున్న ప్లేస్ ఉంది దాన్ని నిర్మించే విధానం కుదరలేదండి అందుకు నేను చెప్పగలిగా రోజు వచ్చే ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఓడిపోతుందని చెప్పాను ముందు పుస్తకం రాసే దమ్ము కావాలి నాకు మంచిగా అందరం హేళన చేశాక రాస్తే ముందే తొలపాటు ఎలక్షన్ రిజల్ట్ రాకముందు మీరు పుస్తకం వేశారా ఎలక్షన్ రిజల్ట్ ఇరవై మూడు వచ్చింది ఇరవయో తారీఖే చదివారా మీరు అవును నన్ను గడిపెట్టాడు తొలపాటు ఏంటి సార్ ముందే ఇచ్చేశారు బాబు ఏంటి చంద్రబాబు గారు ఎప్పుడు మీకు చెప్పిన బీజేపీ ఓడిపోతుందని చెప్పే బిజెపి ఓడిపోయింది కదా అండి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కదా ఎన్డీఏ ఓడిపోతుందని స్వామి నేను బీజేపీ ఓడిపోతుందన్నా బీజేపీ రెండు వందల వచ్చింది బీజేపీ ఓడిపోయిందంటే కదా ఈ పుస్తకం ముందే రాశా నేను ప్రకారం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది వచ్చే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ముందే నేను టీడీపీ వాళ్ళు గాని చంద్రబాబు నాయుడు కాని మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే పాములు గారు ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడిపోతుంది ఆ ఎలక్షన్ లో ఓడిపోతుంది అని రిజల్ట్ కు ముందే ఇరవై మూడో తారీఖున రిజల్ట్ వస్తే ఇరవైయో తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ కూడా సెక్రటేరియట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వాస్తు దోషాలను సవరించుకోపోతే ఈ గవర్నమెంట్ కూడా పోతుంది అని చెప్పాను కాబట్టి ఓడిపోయింది రాశారు బుక్ లో రాశారు అని చెప్తున్నారు మీరు ముందే చెప్పారు కాబట్టి వాళ్ళు చేసుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఓడిపోయిందని చెప్పారా కదా ఓకే గోటూరి పావులు గారు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఎలక్షన్స్ లో ఓడిపోవటానికి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కి సంబంధించి వాస్తులో ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అని చెప్తున్నారు వస్తున్న సమాచారం ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ లో ఏదైతే ఉందో వాస్తు దోషాలు ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రహించారు అని చెప్తున్నారు అందుకుగానే అక్కడ కూడా అన్ని వాస్తుకు సంబంధించి అన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అని కూడా చెప్తున్న పరిస్థితి టిడిపి నాయకులు కానీ మిగతా వాళ్ళకి కానీ ఆయన ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో సరి చేసుకోబోతే అప్పుడు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా సో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది అని ఆయన చెప్తున్నారు కాబట్టి ఎవరైనా అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళ దృష్టికి వెళ్తుంది అనుకుంటున్నాము ఈ యొక్క కి సంబంధించి వాస్తు దోషాలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా సార్ మీరు సెక్రటేరియట్ చూశారు దాంట్లో వాస్తు దోషాలు ఏమున్నాయంటే అంటే ఏం చెప్తారు గోటూరి పాములు గారు మెయిన్ అసెంబ్లీ తప్పు చెప్పండి ఏమేమి ఉన్నాయి మీరు గమనించిన దాంట్లో అసెంబ్లీ ఓడిపోయిందని ఏం చెప్తారు మీరు అసెంబ్లీ తప్పు ఎలా తప్పు ఏంటి చెప్తా చెప్తా చెప్పండి తర్వాత సీఎం గారు కూర్చున్న బిల్డింగ్ తప్పు ఎవరైనా మనం కూర్చుంటే జీవనది రోడ్లో కూర్చోవాలి మంచి జీవనది రోడ్డు సాగాలి అక్కడ సీఎం గారి బిల్డింగ్ డెడ్ అండ్ రోడ్డు అది జీరో రోడ్డు ఆ జీరో రోడ్ లో కూర్చున్నారు కూర్చోబెట్టారు పాపం అక్కడ అయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బిల్డింగ్ అండి మొదటి బిల్డింగ్ లో సార్ కూర్చుంటారు నైరుతి బిల్డింగ్ అనుకున్నారు ఇల్లు కాస్ట్రే పెట్టే నదిలో పడుకోవచ్చు కానీ రోడ్డు అంతమైపోయింది సార్ ఉండకూడదు యజమాని జీవనదిలో ఎవరైతే ఉండారో అక్కడ కూర్చోవాలి అయిపోయిన దగ్గర కూర్చోకూడదు కూర్చోకూడదు సేమ్ అది ఎండ కూర్చుంటే అయిపోద్ది అంతే అదే అదే జరిగింది నెక్స్ట్ మెయిన్ అసెంబ్లీ తప్పు గారి బిల్డింగ్ తప్పు మీకు అవన్నీ చిన్న చిన్న సర్జ్ చేసుకోవచ్చు మేము అన్ని చిన్న సర్ చేసుకోవచ్చు అండి నేను ఎంతో ఆలోచించాను అండి వెళ్తా ఉన్నా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మీకు అక్కడికి వెళ్ళి సార్ ఏంటి సార్ మీకు ప్రాబ్లం ఉందని చెప్పి నేను చెప్పనండి నేను చెప్పబోద బలెవరండి చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కదండి ఎవరైనా నేను ఊరికి వెళ్ళి చెప్పుకోనండి నేను వాళ్ళు పిలిస్తే వెళ్తాను సార్ నేను వెళ్ళి ఏదో చాలా మంది ఒక ఆయన అన్న జగన్మోహన్ రెడ్డికి వెళ్దాం అంటే ఆయన నేను ఎందుకు వస్తే వెళ్ళాలి అంతే అన్న నాకు ఎందుకంటే నేను రానన్న అంటే కి సంబంధించో లేకపోతే మిగతా మీరు చెప్పిన తర్వాత ఒక్కలు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదా ఎవరితో మీ చేతి నేను ఎందుకు వెళ్తానండి కాదు 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 చిన్నోళ్ళేనండి మేబీ లో ఎవరో మీకు తెలిసినోళ్ళు వైసీపీ వాళ్ళు అంటే సార్ ఇది ఉందంటే మేబీ అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిన అవకాశం ఉండొచ్చు కదా మినిస్టర్లకు గాని వాళ్ళకి ఎవరికైనా చెప్పారు అసలు మీరు సార్ లకు కానీ వైసీపీ నాయకులకు మీరు ఏమైనా చెప్పారా ఎవరికి చెప్పలేదండి ఎవరికి చెప్పలేదు బాలయ్య బాబు గారికి చెప్పాను బాలకృష్ణ గారికి చెప్పాను ఎందుకంటే అంటే ఆయనతో మీకు అనుబంధం ఉంది చాలా రోజుల నుంచి మీరు ఆయనతో ట్రావెల్ అవుతున్నారు అవునవును అవును అవునండి అవును అవును అవునండి అవునండి ఇప్పుడు రేపు కూడా బాలయ్య బాబు ద్వారా చక్కచిడ్లు అడిగడుతున్నాను నేను అది చేసేది చేసేది నేను ఇప్పుడు అది రేపు నాకు మనస్ఫూర్తిగా పట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ముందే సజ్జెస్ చేస్తున్నాం ఇది అవును సరి చేసేస్తున్నారా వెళ్ళిపోతున్నారు మీరు చేస్తున్నారా బాలకృష్ణ గారిని అడిగి వెళ్తానండి బాలకృష్ణ గారితో మాట్లాడి సార్ ఇది ఇది పరిస్థితి చెప్తానండి చెప్పి ఆయనకి చెప్తే వెళ్తారు వెళ్తా అది నా దేమా అండి ఓకే ఫస్టే నేను వెళ్ళాల్సిందంటే అక్కడికి నేను ఫస్ట్ బాలయ్య బాబు గారు నన్ను అన్ని చెప్తాను ఫస్ట్ వెళ్ళాల్సింది ఆయన అక్కడ కదా అంతా ఆగింది ఆగింది ఏదో సిద్ధండా అక్కడ ఆగింది ఇప్పుడు ఖచ్చితంగా నేను సార్ని అడుగుతాను వెళదామండి అక్కడ దేవాలయం కూడా శంకుస్థాపన నేను దగ్గర ఆయన నేను నన్ను పిలిచారు బాబు అక్కడ పదిహేను ఎకరాల పదహారు ఎకరాలు ఇచ్చారు సార్ అవును సీఎం గారిస్తే అక్కడ శంకుస్థాపన నేనే నేను దగ్గర నుండి చేయించా అక్కడ ఉండే సిద్ధార్థిని ఏంటండి ఇలా చేశాడు ఇదంతా అన్నా నేను ఆయన్ని ఓకే అంటే గురు ఆ గురుగారి గురువుగారి బాబు అనబాకం అన్నాడు సిద్ధార్థి గారి నిన్న కాదండి పుస్తకం నిజం ఇప్పుడు నిజంగా ఉండాలని మనం మాట్లాడేది మాయొద్దు అన్నా నేను అది నాది ఏంటంటే నేను హంగామా చేయను సార్ నేను ఏదో చూడు నా ఇరవై నాలుగు వేలు తర్చు ఢిల్లీకి వెళ్తామేంటి పాటలు కొత్త పాటలు చూసి చూసి వస్తామేంటి హైదరాబాద్లో మీ సెక్రటరీ కొత్తగా కట్టాడు కేసీఆర్ గారు ఆది చూస్తామేంటి నేను నాకు ఒక ఆనందం నాకు ఒక అది చూద్దాం ఏం కట్టాడు ఎలా కట్టాడు అని చూసి దాంట్లో తప్పులేదని ఉంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు ఆదిశాస్త అందరు బాగుండాలి దాంతో అదే మళ్ళీ డైరెక్ట్ ఆడే చెప్పను నేను మీ బోట వాళ్ళతో చెప్తాను మీ బోట వాడుతో చెప్తాను నేను సార్ ఇలాంటి ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి చర్చి చెప్పాను డబ్బు కోసం అది ఓకే సార్ అంత ముందు మనము మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు నరేంద్ర మోడీ ఓడిపోతున్నాడు నరేంద్ర మోడీ బీజేపీ ఓడిపోతుంది అన్న బిజెపి ఓడిపోతుంది అన్నారు మీరు ఓడిపోయింది అలయన్స్ అంతా కలితే నాకెందుకు నాకు సంబంధం లేదు అది ఓన్లీ బీజేపీకి తక్కువ సీట్లు వస్తే బీజేపీ గడ్డు కాలం ఉందని చెప్పారు అంటారు అంతే బీజేపీ ఓడిపోతుందని చెప్పాను సార్ నేను బీజేపీ ఓడిపోయింది ఇప్పుడు మనల్ని మిమ్మల్ని మిమ్మల్ని కలుపుకుని ఆయన ప్రమాణం చేశారు నాకు ఎంత కరెక్ట్ ఆలోచించండి భారతదేశంలో మొట్టమొదటి చెప్పింది నేనేందంటే బీజేపీ ఓడిపోతుందని నేను చెప్తుంటే అందరు మీ చాలా ప్రసరించింది కానీ పాపం ఎన్టీఆర్ భవన్ లియో ఛానల్ వేసింది కానీ ఎవరు ఇలా దడిశారని బాబు బీజేపీ ఓడిపోదు బాబు ఈ రెండు వందల రెండు వందల నాలుగు వందలు అదే నాలుగు వందల ఆరు నాలుగు వందల పది వస్తుంది అని చెప్పి నన్ను హేళన చేశారు అందరం ఒక అయితే నాకు పది లక్షలు వస్తారు బీజేపీ ఓడిపోతే అనుకుందాం నువ్వు రెండు అన్నాడు అన్నా సార్ ఏం చేయాలి ఇంటే మెల్లకుండి ఊరుకున్నా చాలా మంది ఢిల్లీ నుంచి ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేశాను నాకు ఢిల్లీ ఫోన్ చేసి ఏమండి ఏంటండి మీరు బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నారు మీరు ఏమనుకున్నారు అన్నారు నన్ను సార్ ఎన్డీతో ఓడిపోతుంది చెప్పాలని బీజేపీ ఓడిపోతున్నాను గుర్తు పెట్టుకోండి మీరు అన్నా అంటే బీజేపీకి గడ్డి కాలం ఉంటుంది అంటే ఒకటి సార్ మీరు ఈ చెప్పడానికి కారణం ఏంటి అంటే కొంతమంది చూసుకున్నట్టయితే కొత్త పార్లమెంటు శవపేటికి లాగా ఉంది అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి మీరు అక్కడికి చూసి వచ్చిన పరిస్థితి ఇబ్బంది ఏంటి ఇబ్బంది ఏంటి చెప్పండి అక్కడ చాలా మంది చెప్పారండి ఎందుకు నేను ఎందుకు వెళ్ళానంటే కొత్త పార్లమెంట్ కట్టారు కట్టేశారు సోదామని వెళ్ళేదండి నేను వెళ్ళి ఇక్కడ గన్నవరంలో ప్లేట్ ఎక్కాను ఢిల్లీ దగ్గర ఢిల్లీలో మాట్లాడుకుని కొత్త పార్లమెంట్ వెళ్ళి చూశారు దానికి తూర్పు రోడ్డు ఉంది ఉత్తరం రోడ్డు ఉంది దక్షిణం ఖాళీ స్థలం ఉంది కడమరం ఉంది ఈ పాత పార్లమెంట్ ని వదిలిపెట్టి ఈయన ఈశాన్యంలో కట్టాడు ఈ ని కొత్త ఈశాన్యం దానికి ఈశాన్యం ముందు భాగంలో కడితే ఏమైంది ఉత్తరం రోడ్డు పక్కనే కాంపౌండ్ గడి కాంపౌండ్ మీద గదులేశాడు పెద్ద పెద్ద గదులేసాడు ఓకే తూర్పు పక్కన కాంపౌండ్ గడి కాంపౌండ్ గది అంటే తూర్పు ఉత్తరం మిస్ అయినాయి దానికి మూతడిపోయినాయి మన ఇంటి పక్కన ఇంకొక ఇల్లు కట్టకూడదు హద్దు మీద కట్టకూడదు హద్దు మీద ఇల్లు అయినాయి తూర్పు కాంపౌండ్ మీద హద్దు మీద ఇల్లు అయినాయి రూములు అయినాయి ఉత్తర కాంపుడు మీద ఇల్లు అయింది అప్పుడేది ఓటమికి ఏం చేస్తే తను అంత ఆ దేమత చెప్పే ఓడిపోద్ది బీజేపీ అని మరి ఎన్డీఏ బీజేపీ ఓడిపోతుంది అన్న ఓడిపోయింది ఓకే సామాన్య విషయం అండి ఇది ఎన్ని మీ మీ ఛానల్ ద్వారా నాకు ఎన్ని పోన్లు అమ్ము ఎలా చెప్పానండి మరి బీజేపీ ఓడిపోద్ది అని

స్టాప్ వేరే కామా వేరు కామ పులిస్టాప్ నా లెక్క స్టాప్ పులిస్టాప్ అంతే ఓకే సార్ ఇంటికాడ నుంచి కారు వేసుకుని ఈ సోతాకొచ్చా ఈ కొత్త కొత్త సెక్రటరీ సోతాకొచ్చా చుట్టూ తిరిగా నడిసి కారు పక్కన పెట్టి నడిసి తిరిగా ఓడిపోతుంది అని చెప్పా ఓడిపోతుందని చెప్తే నేను చుట్టూ తిరుగుతుంటే అక్కడ సిఏ గారు ఒక ఆయన గారు ఆయన వచ్చాడు ఏంటి సార్ చుట్టూ తిరుగుతున్నారు ఏంటికంటే స్వతాకొచ్చేదాన్ని అన్న కథ కదా మీరు లాగా ఉన్నారు ఏంటి సార్ అంటే ఇందులో కేసీ గారి ప్రభుత్వం ఓడిపోతుందన్న కప్పక నన్ను పట్టుకుని సార్ ఓడిపో చూసుకోండి అన్న ఆయన ఇప్పటికే ఇప్పుడు ఫోన్ చేసేయండి ఆయన కూడా పోలీసు గారు సీఏ గారు గారు సరే ఏదన్నా అటువంటిది రిజల్ట్ అద్దె గారు ఊరికి మాయలు మంత్రాలు నిలబడవు సార్ మీకు ఒకటే గుర్తుపెట్టు అన్నది కరెక్ట్ నేను వాస్తు పండితుడిని వాస్తు కరెక్ట్గా గెలుతాను నేను వాస్తు ఏది చెప్తే గలుపుతుంది నాకు ఆ భగవంతుడు ఇచ్చిన నాకు వరం ఇది ప్రజలు ఇచ్చిన వరం దేవుడి కన్నా ముందు ప్రజలు ఇచ్చిన వరం నాకు ఇది ప్రజలంతా నన్ను ఆదరిస్తున్నారు నేను వాళ్ళ మూలంగా నేను పని పనిచేస్తే జరుగుతుంది అది ఇక్కడ మీ కళ్ళ ముందు చూసుకోండి కేసీఆర్ చెప్పా జరిగింది ఓడిపోయింది ఢిల్లీ పార్లమెంట్ చెప్పా మంద ఎక్కడ ఢిల్లీ ఎక్కడా మరి ఎంత ఇష్టం లోపలికి ఢిల్లీ నేను వెళ్ళిపోయి ఏం చెప్పింది మళ్ళీ బీజేపీ ఓడిపోతుందని చెప్పే కానీ నేను ఎన్డీఏ ఓడిపోతుందని చెప్పలేమా బీజేపీ ఓడిపోయింది ఓకే తర్వాత ఏదో అన్నారు ఏ పార్టీ ఆయన్ని నాకు అనవసరం ఏ పార్టీ నాకు అనవసరం ఓకే అని నేను కలగరగం రావచ్చు నాకు నాకు ఆయన్ని అనవసరం బీజేపీ ఓడిపోయింది అంతే లెక్క అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముందే రెండు వేల పంతొమ్మిదే పుస్తకం రిలీజ్ చేశాయి మే ఇరవై తారీఖు రిలీజ్ చేసే ఇరవై మూడు లెక్కింపు అవును ఏదండీ అప్పుడేం చెప్పింది వచ్చే ప్రభుత్వం కూడా ఓడిపోతుందని చెప్పా ఏంటండి మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఓడిపోతే వచ్చేది ఓడిపోతా అన్నారు నన్ను మీరు చూసుకోండి అప్పుడు పుస్తకం చదివే మీ కళ్ళ ముందు ఉండాలి పుస్తకం ఇది అవును అది వాస్తు అంత పవిత్రమైందండి ఏ దేవాలయం కూడా వాస్తుంటే డబ్బులు రావండి పెద్ద క్రితం డబ్బులు రావడం ఏంటి భద్రాచలానికి త్రేతాయిగా ఉంది భద్రాచలం డబ్బులయ్యి అక్కడ భద్రాచలానికి కూడా ఏదైనా ఇబ్బంది ఉందంటారా వాసు దోషం ఉన్నాడు నా దేవుడు గుడి తప్పులో ఉందండి అది అందుకని లేవు దానికి అంతే దీనికి ఉండేది మరి అటు అట్టగే పాయింట్ కొన్ని కొన్ని ఇప్పటికే ముచ్చింతలు ఉంది ముచ్చింతలు ఇక్కడ బ్రహ్మాండ ఆహా ఓహో పెద్ద దోషేస్తుంది అని టీవీలన్నీ ఇప్పుడు అక్కడ ఏ టీవీ ఇప్పుడు వస్తేస్తుంది అది కొన్ని కొన్ని నాకు వాస్తు అంటే మహా ఇష్టం ఇంట్రెస్ట్ మంచి ఆనందం ఇంట్రెస్ట్ అండి దానికోసం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి చూసి వస్తానండి నేను మళ్ళీ నేను ఎవరు నడగండి మీరు తప్పని సరి చేసుకోని చెప్పండి సుమా మీకు చెప్తా కాదండి డాక్టర్ గారు నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది చేసుకుంటే బా మా హెల్త్ బాగుంటుంది అని చెప్పాలి కానీ మీరు చెప్పకుండా చెప్పాలి కదా ఇప్పుడు 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 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయండి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు అవ్వబోతున్నాడు బాలకృష్ణ గారు మీకు దగ్గరగా మీరు మీరు ఆయన కలుస్తూ ఉంటారు ఆయనకు కూడా చెప్పి ఉన్నది ఉన్నది ఏదైనా వాస్తు ప్రాబ్లమ్స్ సరి చేసుకుంటే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు గవర్నమెంట్ కూడా బాగుంటాయి కదా ఆ మాట మీరు అన్నీ దూట్టు నిజమండి కానీ ఎవరికైతే చెప్పాలి నేను చెప్పాలి అలా అది ఇప్పుడు మీరు మీరు సీఎం గారు అండి మీ మీరు మీ దగ్గర పోతే మాట్లాడుతారు అర్హత నాకు మీకు నేనేదో మాట్లాడుతున్నాడు నాలుగు మాటలు అనుకుంటారు కానీ సిద్ధాంతిక పిలవాలి కదా అవును ఆయన దగ్గర చెప్పా చెట్టు చూసి పిలవాలి కదా సార్ మా అప్పుడు రాలేదంటే మనం అక్కడ ఎవరు ఎవరికి వెళ్తాం మీ సార్ నార్మల్గా ఇప్పుడు నార్మల్గా ఓడిపో అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు గెలవాలి ఒకళ్ళు ఓడిపోవాలి బట్ ఓడిపోయిన ప్రతిదానికి కూడా ప్రజలో లేకపోతే వాళ్ళకున్న చిన్న చిన్న వాళ్ళు చేసిన తప్పులు లేకపోతే వాళ్ళకున్న వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతో ఏదో దానివల్ల ఓడిపోయాను వాస్తు వల్లే ఓడిపోయారు అని చెప్పి కరెక్ట్ గా అంటే ఎంతో కొంత దీని ఎఫెక్ట్ కూడా ఉండి ఉండొచ్చు కానీ మొత్తం అంతా చెప్తున్నాను మీకు ఫస్ట్లో రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రాంతంలో తెలుగుదేశానికని వెళ్ళాను కానీ నేను ఈ వైసీపీకి ఎప్పుడు వెళ్ళాను కదా నేను ఏ నాయకుడికి లేదు కదా నేను పిలిస్తే కదా అన్న చిన్నవాళ్ళే అనుకున్నారు వాళ్ళు మహానుభావుడు బాలయ్య బాబు గారు నా దగ్గర వర్త చూసి పిలిచారు ఆయన నీకు అర్థమవుతుంది మీకు అది కానీ వీళ్ళ పిల్లలు ఏం పిలవందే వెళ్ళకూడదండి ఇది నాలో ఒక ఇదండి నీ మీ దగ్గరికి వచ్చి ఏమి నాకేం పని అంటే నిలబడతాను మీ దగ్గరికి వచ్చి నేను ఓడిపోతాను తెలుసు కదా నాకేం పని నిలబడతాక నా పరిశోధన చూస్తా అవుద్ది ఇది కరెక్ట్ తప్పు తప్పుగా నిప్పు ఎవరికైనా సిద్ధాంతి లేదు గుడ్డు లేదు పూలోకైనా నిప్పు కాలండి ఇది నిజం నమ్మను సార్ మీరు సార్ అంటే చాలా మంది అంటున్నారు గుండ్రంగా దొరికే భూమికి వాస్తు ఏంటి అని కూడా చాలా మంది సైంటి రాకెట్లు పంపిస్తాం ఇప్పుడు వాస్తు అని అంటున్నారు నిజంగా అంత ఎఫెక్ట్ మీరు గ్రహించింది ఏంటి మీ మీరు మీకు లైఫ్ లో స్వ స్వయంగా ఏదన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు ఇలా చూస్తే బాగాలేదు ఇలా కట్టిన తర్వాత అంతా బాగా జరిగింది అలాంటివి ఏమన్నా సొంతగా లేకపోతే మీరు చెప్పినాయో లేకపోతే ఎక్కడో చాలా మంది మీరు మన కలుస్తూ ఉంటారు సరిగ్గా వాళ్ళకి సరిగ్గా ఉండదు రాజయోగలో లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉండబడు వాస్తు మార్పిడి తర్వాత విరాజుల్ని వర్ధుల్ని ఏమన్నా మీరు చూసారా మీరు చెప్తారా అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు 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 సంబంధించి ఏదన్నా నాకు బాలయ్య బాబు గారు మూడు సార్లు ఎమ్మెల్యే గారు ఆయన

ఇప్పుడు షక్కర్కి వెళ్తున్నాడు మీ పిల్లలు అంత మనం విజ్ఞానం వైపు నడుద్దాం వాస్తు అంటే మూఢ నమ్మకం కాదు విజ్ఞానం అండి ఇల్లు ఎలా కడుతున్నారు మీకు బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి టాయిలెట్ ఎక్కడ ఉండాలి నిజం నిజమే కదా నమ్ముదాం అండి నేను చెప్పేది ఇది పరిశోధన మనం ఇల్లు ఎలా ఉంచారు ఎక్కడ రూములు కట్టారు ఎక్కడ గోళ్ళు ఎత్తు కట్టారు ఎన్ని ఎత్తుక్కోవాలి మనం ఓకే అక్కడ దొరుకుతుంది మనకి అంతే కదా మీరు కంగారు కంగారుగా పూజలు పునస్కారాలు ఏం వాస్తు అవ్వదు నేను చెప్పేది సైన్స్ సార్ సైన్స్ ప్రకారం వెళ్తున్నాను నేను మీ చూడు ర్యాకెట్ పెద్ద వేల కోట్లు ఖర్చు పెట్టి ర్యాకెట్ తయారు చేయాలి తప్పన్నారు కదా అవును అలా తెలిసిపోతుంది కదా ఎవరి దాని అది అంత ఈ వాస్తు కూడా అంత పరిశోధన అది పరిశోధన నాకు ఎవడు గురువు లేదండి నేనే నా ఇంటే నా ఇల్లే గురువు నా ఇల్లే పరిశోధన చాలండి ఓకే మరి ఇప్పుడు నేను అక్కడ చేసే ఇబ్బంది అయింది గెలిచిపోతున్నా చేతి ఇంటికి ఇల్లు ఎవరైనా ఒకటే కదా అదొక చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అంతే తేడా ఏమి ఓకే అది నేను చెప్పే విషయం ఓకే సార్ ఇంకొకటి సార్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉంటుంది అని చెప్పి టీడీపీ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు దాని మీదే అమరావతికి సంబంధించి అన్ని పనులు కూడా అక్కడ శరవేగంగా జరుగుతుంది సిఆర్డిఏ కానీ మిగతా అన్ని కానీ అక్కడ ఏదైతే పిచ్చుమొక్కలు ఐదు సంవత్సరాల నుంచి ఇవన్నీ మొత్తం తీసేసి మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తామో నిర్మాణం జరుగుతుంది అంటే బాగుందండి అమరావతికి సంబంధించి వాస్తు ఏదైతే నగరం కోర్ సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళు ప్లానింగ్ అని మీరు చూసారా లేకపోతే ఏం చెప్తారు అది సార్ మనం బట్టలు గుడ్లకి వెళ్ళి ఒక షర్ట్ కు పదివేలు పెట్టి చొక్కా కొద్దుకుని ప్యాంటు కొన్ని ఇచ్చారండి టైలర్కి కి ఆయన నిన్న ముక్కలు చేస్తున్నాడు వేసుకోకుండా బ్రహ్మాండ అన్నం వస్తుంది కదా చేసే విధానం కుదరాలి సార్ అక్కడ అంతే పుట్టే విధానం కుదరాలండి అంటే నార్మల్ గా మీరు కృష్ణానది అని చెప్పారు పక్కన కృష్ణానది ఉంది ఎంత మంచిది అంత నార్త్ కృష్ణానది ఉండి కూడా మనకి ప్లాప్ అయినాయి గుర్తు పెట్టుకోండి మీరు ఇది అంటే అదొక్కటే కాపాడదు ఓకే ముందు చేసే విధానం మనం ఎక్కడ ఏదో ఉండాలి అన్ని పెట్టుకోవాలి మెయిన్ ఇది మెయిన్ మెయిన్ ఇది ఆలోచించండి ఓకే ఒక మీ అది కూడా చెప్తున్నా ఒక ఐఏఎస్ గారి పిలిచి పేర్లు చెప్పదు ఒక ఐఏఎస్ గారి పిలిచిదన్ను ఏంటంటే అప్పుడు లో పంచాయతీలు అన్ని పెడుతుంటే నిమ్మగడ్డ రమేష్ గారు అప్పుడు ఆఫీస్ ఎందుకు అధికారి చూసి పెట్టలేదు ఆయన పెట్టిపోయినప్పుడు రైతు పిలిచిందని ఏంటంటే ఆ గే నాలుగు గేట్లు ఉండే తప్పైంది మూసుకోండి అమ్మా అని చెప్పాను నేను పిలుచుకోండి బాబు అని చెప్పే వాళ్ళు మూసుకున్నారు మూసుకున్నప్పుడు కలెక్షన్ పెట్టేశాడు సార్ వచ్చాయి నిమ్మగడ్డేశ్వర వచ్చి పెట్టాడు ఈయన గెలిచేయడు గెలిచేటప్పటికి అదే పెద్ద బలుపొన వచ్చేసింది అని చెప్పి తర్వాత వాస్తులు పట్టించుకోలేదు పట్టించుకోలేక నేను మళ్ళీ నేను అడగలేక ఓకే వాళ్ళు వస్తే నాకు అమౌంట్ ఇచ్చారండి వాళ్ళు ఐఏఎస్ అమౌంట్ ఇచ్చి చెప్తే సలహా చెప్పారు వెళ్ళా అక్కడికే ఫలానా పలా చూసి నాకు ఆల్రెడీ అన్నీ పెట్టుకోవడం చేసా నేను ఓకే కట్టేటప్పుడు వెళ్ళాను అక్కడికి నేను కట్టేటప్పుడు వెళ్ళతారు అంత ఇంత ఎవరు పోలీసులు కాపలా ఉంటారు అక్కడ ఒకటే గుర్తు పెట్టుకు మీద మీరు చూడాలనుకుంటే నిర్మాణం జరిగేటప్పుడు వెళ్ళొచ్చు మీరు ఎవరన్నా పోయారంటే ఆ ఇల్లు తప్పు వాళ్ళు పోయారంటే మా ఇంటికి పోయినప్పుడు వెళ్ళాలి మీరు చూసుకో అది ఎత్తుకోచ్చు మీరు లేకపోతే రాని ఎవరు మిమ్మల్ని జనంలో మనం ఒక ఎత్తుక్కోవచ్చు ఇల్లు అది పోయింట్ <laughs> అర్థమైంది <laughs> ఓకే సార్ అంటే వాస్తు శాస్త్రం మీద మీకు మంచి పట్టు ఉంది మీకు అవగాహన ఉంది ఒక ప్యాషన్ ఉంది నాకు అర్థమైంది అంటే చాలా మంది వేణుస్వామి లాంటి వాళ్ళు చాలా మంది జ్యోతిష్యానికి సంబంధించి వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని చెప్పి ఇప్పుడు చూస్తే ఓడిపోయిన పరిస్థితి అంటే మీరు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారా లేకపోతే తెలియని దాన్ని ఎందుకంటే దాని గురించి మాట్లాడారు అసలు మెలికి పెట్టి మాట్లాడితే మెలికిలో మనమే పడతాం అండి నాకు తెలియదు ఉన్నది మాట్లాడాలి ఉన్నది చెప్పాలంటే ఉన్నది ఇప్పుడు సెక్రటరీ రెండు వేల పంతొమ్మిది చెప్పేసి జరిగింది ఇరవై నాలుగు చెప్పేది జరిగింది తెలంగాణ చెప్పేసి జరిగింది పార్లమెంట్ చెప్పేది జరిగింది ఏంటండి ఎంత నమ్మకం నాది నమ్మకం మీరు ఆలోచించిన అసలు ఇది ఓకే అది నా నమ్మకం చెప్పే మీరు కూడా జడిశారు నాది లైవ్ ఇస్తాక జడిశారు మీరు పార్లమెంట్ బిజెపి ఓడిపోతున్నాడు మీరు అనుకున్నారు కదా అక్కడ అనుకున్నారు ఏంటిది నేను అప్పుడు షాక్ అయ్యానండి ఎందుకంటే అందరు నాలుగు వందల సీట్లు అంటున్నారు ఇది అనుకున్నాను అది నా పుస్తకాలు బాగా సేల్ అయిపోయినాయి అంట లో ఇప్పుడు ఏతేసి బాబు అమ్మ నాకు రెండు వందల పుస్తకాలు ఏమని చెప్పాయి ఈ ఎంఎస్ కోవిడ్ ప్రింట్ చేసింది ఇది నాకు రెండు వందల పుస్తకాలు అమ్మ నాకు డబ్బులు వదిలే చెప్పాను నేను ఓకే అంత సేల్స్ అయినాయి ఇది ఏది పుస్తక మహోత్సవాలు పెడతారు నా పుస్తకం పీడబ్యూ గ్రౌండ్ లో ఓకే అంత బాగా సేల్ అయినాయి అంటలే అది చెప్పు ఎందుకంటే మనం నిజం మాట్లాడితే నిజమేనండి అది ఓకే అబద్ధ మాట్లాడి ఎత్తు గుర్తుపెట్టుకోవాలి మనం ఏం మాట్లాడే సార్ దగ్గర ఏం మాట్లాడుకోవాలి సార్ నాకు ఒక డౌట్ అండి ఒక సామాన్య మనిషికి దాంతో పాటు ఎవరైతే పొలిటీషియన్ లేకపోతే ఒక రాజయోగం కోసం చూస్తున్న వాళ్ళకు వీళ్ళందరూ కూడా అందరికీ వాస్తవ ఒకేలాగా ఉంటుందా లేకపోతే మనుషులను బట్టి నువ్వు ఇలాగా బట్టి నీకు వాస్తు ఎలా ఉంది లేకపోతే ఈయన ఎమ్మెల్యే గారు కాబట్టి ఈయనకి ఎలా ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి అలాంటిది ఏమైనా ఉంటుంది ఏమి లేదు సార్ ఎవరు వెళ్ళి వాళ్ళదండి ఒక్కొక్కరికి రాజకీయ గుల ఉంటుందో ఒక్కొక్కరు ఉండదండి ఒకళ్ళు కోటీ దాని వల్ల శాస్త్రం అంతా ఒకలాగా ఉంటుంది అందరికీ శాస్త్రం ఒకేలాగా నివాసాలు రాజకీయ చూసుకోవాలి చూసుకోవాలి అది లెక్క ఓకే అంటే సాధారణ గృహం అంటే నేను ఇక్కడ ఒక ఇంట్లో ఉండేదానికి కూడా కమర్షియల్స్ సంబంధించి కూడా వాటికి ఏదైనా తేడా ఉంటుందో లేదో వాస్తు సేమ్ అన్ని చూసుకోవడం చూపించుకోడు సార్ చూపించుకుంటే మన పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి ఓకే ఈ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి ఈ డైనింగ్ ఎక్కడ ఉండాలి బాత్రూమ్ ఎక్కడ ఉండాలి హాల్ ఎక్కడ ఉండాలి మెయిన్ ముఖ్యం ఇది నాలుగు దిక్కులు పనికొస్తాయి ఏ దిక్కు పనికిరాదండి మీ పేరు చూసి మీకు తూర్పు ఏ దక్ష అన్ని నమ్మొద్దు మీరు ఏ దిక్కు అయినా పనికొస్తుంది మీరు ఏ దిక్కు వెళ్ళినా డబ్బు తీసుకుంటారు కదా అవును మరి సెలవు ఎంత కొద్ది అంటారు సెలవు పనికొస్తది చేసుకుని కట్టుకుని విధానం ఓకే చూపించుకొని జాగ్రత్తగా పట్టించుకోవాలి అంతే పట్టించుకోవాలి అంతే ఇప్పుడు మీ కళ్ళ ముందు మీరు వస్తున్నాయి అన్ని సక్సెస్ అవుతున్నాయి అంతే సామాన్యం ఆ ఒక ఆయన ఫోన్ చేశాడు బెంగళూరు నుంచి ఆయన మన జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు కదా చెప్పేసి వాళ్ళ మరదలు గారు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ముందే చెప్పి బీజేపీ ఓడిపోద్దని కర్ణాటక బెంగళూరులోనండి వెంటనే ఫోన్ చేసి ఏమండి ఏంటి ఏంటి ఇలా చెప్తున్నారు మీరు ఏంటి పాపం మాదో ఐదవ సోలు కట్టించుకున్నారు చెప్తున్నా సొంత ఏమండి మనం మీరు హైదరాబాద్తో ఫోన్ చేయండి మా బాబుగారి చూపించాలి అన్నారు మేడం గారు మనం వస్తున్నా మీకు చూడాలి వాళ్ళకల్ చూడాలి మళ్ళీ మనం ఎక్కడ కూర్చుంటాం ఓకే ఓకే పాములు గారు మీరు చాలా రోజుల నుంచి వాస్తుకు సంబంధించి చూస్తున్నారు తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు చాలామంది సెలబ్రిటీస్ అంటే అపోలో అవ్వచ్చు లేకపోతే మన బసవతారకానికి సంబంధించి ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితి అంటే ఏంటండి మీ మీ ఉద్దేశం ఏంటి మీ అంటే మీ మీ టార్గెట్ ఏంటి మీరు ఎలా ఈ వాస్తుకు సంబంధించి జనాల్లోకి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకున్నారు ప్రజలకి మీరు బాగుపడాలని కోరిక అది మీరు సుఖ సంతోషాలు ఇప్పుడు మీరు హాస్పిటల్ చూసుకుని గేట్ల మార్చింది నేనే బస్ అదే గుడికాడ గేట్ బాబా బాబా తా దక్షిణాగ్ఞానం ఇచ్చా ఓకే బస్వతారంగాకు సంబంధించి చెప్తున్నాను మీకు ఎందుకు కదుగుతున్నారని బయటపడుతున్నాయి పాయింట్ అదే అండి ఎందుకంటే మీరు వాస్తవం నమ్మండి వాస్తవాన్ని నమ్మండి మీరు వాస్తవం ఇల్లు నిజం ఇది నమ్మండి మీరు స్థలం నిజం స్థలం మారిపోదు కదా దీన్ని నమ్మండి మీరు ప్రజలందరికీ నమస్కారం పెడుతున్నాను జనం వింటేనే నేను బాగున్నాను నాకు కుటుంబం బాగుందండి జనం అందరూ ఆశ్చర్య ఇస్తారని మీకు పైన మాకు తెలియకుండా ఎంతమంది అందరు బాగుండస్తున్నారు కదా ఇల్లిక వెళ్తుందో చూస్తే బాగుంటున్నారమ్మో అంటున్నారు కదా అట్లా జనం యొక్క ఆశీర్వాదమే నాకు బలమైందండి ఓకే సరే అపోలోకి సంబంధించి కూడా మీరు వాళ్ళతో కూడా మొత్తం పెట్టేయండి ఎందుకంటే ఇంకే పెద్ద పెద్ద సంస్థ వద్దు మనకి అది అది నాది అంత లెక్క ఇప్పుడు మీకు ఏంటండి మీకు అప్పుడు చెప్పి మరి గేట్ మూసిస్తారు తెలంగాణ చక్కటి గేట్ మూసిచ్చారు అప్పుడు వాడకూడదు లేదంటే తాళే మేసారంట ఓకే నాకు ఒకరు చెప్పారు మూసిస్తారంట ఇప్పుడు వెళ్తే వెళ్తే చూస్తా అది కూడా మీకు నాకు ఇది చూసి అలవాటు అండి నాకు ఇది పరిశోధన పరిశోధన అండి ఇది నమ్మండి సార్ మీరు పరిశోధన చేయండి సార్ ఆ రైట్ సోదరులు చేసేసి యమానం కనిపెట్ట కనిపెట్టారు కదా అంటే ఇదివరకు చెప్పు లాగా తాచుకోవడం చెప్పులు వేసుకుందాం సైకిల్ వచ్చింది స్కూటర్ వచ్చింది కారు వచ్చింది యమానం వచ్చింది అంత విజ్ఞానం పెరుగుతుంది ఇదివరకు తాటాగిల్ కట్టుకున్నాడు ఇప్పుడు పెంకిల్లు కట్టుకున్నారు ఇప్పుడు బిల్డింగ్లు ఇంద్రభవనం కట్టుకుంటున్నాం ఇంద్రభవనం ఇల్లు మీరు శుభ్రంగా అందమైన ఇల్లుంటే ఇంద్రభవనం అనండి లంకన్ తిల్ అనవకండి కొంతమంది చూసి లంకన్ తిల్ అంటారు ఇది తప్పు మాట అనొద్దు మీరు లంక అంటే రావణ లంక పెద్దది కదా అదే పెద్ద పెద్ద కదా రావణ ఇల్లు రామయంలో ఉంది కదా అవును ఆ లంక అనవద్దు లంక పాడైపోయింది అది మనం ఎంత పెట్టుకోవాలి ఇంద్రభవనం అనాలి అది ఇంద్రభవనం అది లెక్క ఓకే సార్ పన్నెండో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మీ గన్నవరం దగ్గర కేసర్పల్లిలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా మంది చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళకి ఒక క్యాపిటల్ సిటీ లేదు మిగతాది ఏమి లేదు అన్నట్టుగా చాలా అందరు కలిపి ఆయన ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే వాస్తు సంబంధించి సెక్రటేరియట్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అని అంటారా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు ముఖ్యమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి గారు మంచి అనుభవజ్ఞలేండి సూపర్ అండి దానికి తోడు ఈ వాస్తవం కూడా కలిస్తే ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ అంటారు అది నా లెక్క నాకేంటి నేను విజయవాడ విజయవాడ నుండి నా పక్కన రాజధాని బాగుండాలని కోరుకుంటా నేను అవును చూడు నేను ఇలాగే ఉంటా సింపుల్ గా ఈ పూసలు దండలు తాళ్ళు రుద్రాక్షలు ఎర్రగొడ్లై కట్టుకోను నేను మా ఇప్పుడు మీకు కదండీ సూర్య పేపర్ పెందినారా మీరు అవునండి సూర్యప్రకాష్ రావు గారు నేను బాగా ఉండవడం ఎల్లో ఆయన పిలిస్తే నాకు బిల్డింగ్ కూడా తెలుసు అండి నేను బిల్డింగ్ ఉంది ఇక్కడ సూర్యబాపరావు అవునండి నేనే మార్చింది అది ఎక్కడ తీసుకుంది అక్కడ అయ్యప్ప కదా అవును మార్చి నేనే అది ఇల్లు మార్చింది ఆయన ఏముంది అంటే మీ దగ్గర చాలా విజ్ఞానం ఉంది మిమ్మల్ని స్వామిజీ చేస్తాను నేను అక్కడ గండిపేట్ల పొలం ఉంది ఆయనకి ఇది బాగా లైవ్ వచ్చేస్తుంది కదా చూడండి గండిపేట్ల పొలం ఉంది ఆయనకి అక్కడ మీకు ఐదు ఎకరాలు కేటాయించి అక్కడ ఆశ్రమం కడతాలో స్వామీజీగా ఉన్నాడు మీరు కష్టపడి నేనే తీసుకొస్తాను ఆయన ఇప్పుడు ఆయన నా మాట్లాడలేదు అప్పటి నుంచి మానేశాను నేను మోసం ఉంది ఇది మోసం వండు మోసం వండు నేను స్వామిజీ అవ్వటం ఏంటండి మీరు తెలిసింది వాస్తు వాస్తే చెప్తారు అంతే అంతే స్వామీజీ దండలో ఎర్ర వేస్ట్ 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 సార్ అవి వాస్తవాన్ని చెప్తాను సార్ నేను అది వాస్తవం అంటే వాస్తవం అండి అది చెప్పేది ఇదేనండి నన్ను ప్రకృతి కూర్చోమన్నాడు నా వద్దు బాబు నా అని కాదండి పెద్ద పెద్ద కష్టం నేనే ఎత్తానండి వెళ్ళి ఇల్లు చూడకొని చెప్పేస్తారు స్వామీజీ తీసుకెళ్తారు అక్కడికి నన్ను చూసి చెప్పేస్తాను అది సర్చెస్ అవుతారు బాగుంటుంది మీ కుటుంబం అంతా మీ ఊర్లో నేను అన్ని చూసుకోండి అన్ని పంపించేస్తాను అన్నాడు మహానుభావ నీకు దండం అని ఆయన పోని ఎత్తాను నేను చూడు నాకెంతకండి ఇప్పుడు అన్ని చూస్తా అయినా చూస్తాడు ఇది అంతా అది విషయం చెప్పేది అది వాళ్ళ పేపర్ మార్చింది నేనే ఆయన ఎన్ని మార్చింది నేనేనండి సూర్యప్రకాష్ గారు బాగుండండి నాకు పిల్లల పెళ్ళి నాకు శుభలకు పంపించారు ఇంటికి పెళ్ళికి వెళ్ళేది నేను ఓకే కానీ మిలిక మిలికి అటువంటి వాటితో ఉండకూడదండి మనం మిలికితో ఉండ ఉండకూడదు మనం ఎందుకు మిలికిలో పడాలి నా పరు పోగొట్టుకోవాలి ఇప్పుడు సక్సెస్ అంతే నేను అమ్మో అయినా చెప్తే కరెక్ట్ అంతే అట్లా ఉండాలి సార్ ఎందుకంటే మనం అది మీకు చెప్పింది సూర్యప్రకాశ్ రాయ గురించి చెప్తా కానీ మీరు నాకు నన్ను దానిలో చూస్తా చూసారు అందరు అత్తగయ్యారని బాబు స్వామిజీలు అన్నారు అమ్మో అనుకున్నా నేను ఆలోచించారు మీరు పాయింట్ అవును నాకు లేండి అది అనుకున్నారు నాకు ఎందుకు వదిలేండి నాకు నాకెందుకండి బాబు డబ్బులు ఎందుకండి హ్యాపీగా ఉమ్మణ ఆరోగ్యంగా ఉన్నాను సూపర్గా ఉన్నాను నాకెందుకం ఉంటే ఒక మాట చెప్తారు ఇది చేసుకుంటే బాగు బాగుంటది అని చెప్తారు చూడు ఇది బాగా సక్సెస్ అవుతుంది పుస్తకం రాయండి రాయని బతికిలాడుతారు నన్ను ఆ ఓకే అక్కడ ఉందండి తరరాజ్ వదం తో బతుకులాడు ఉంటుంది రాయండి రాయండి సోప్ సక్సెస్ అయిపోయింది లేదు రెండో పుస్తకం రెండో రిలీజ్ చేతూ ఉంటాను ఓకే అది ఇట్లా ఉండాలి కానీ మెదికి పెడితే ఒక నెల సక్సెస్ అవుతుంది రెండో నెల తర్వాత ఎంతమంది సిద్ధాంత్లాపోతున్నారు అవునండి ఆలోచించండి ఎంతమంది అయిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతాయి తప్పుకుంటాను నేను చెప్పా తప్పుకుంటా వీళ్ళు లేకుండా ఉండాలి నేను అంత కరెక్ట్గా పరిశోధన చేతినే నేను చెప్పగలను లేకపోతే నాకు పని చెప్పడానికి మీ తెలంగాణ చకట నేను మా రెండు సార్లు వచ్చి పరిశోధన చేసుకెళ్ళాను నేను అది రెండు సార్లు వచ్చి అంగలతో ఏం లేదు అంగలతో కొలుచేయచ్చు అంగ మూడు అడుగులండి కాలే మూడు అడుగులు వస్తుంది గజం మూడు అడుగులు కొలుచే కాకపోతే రెండు వందల అంగలైతే మహా వస్తే రెండు అడుగులు మూడు అడుగులు తేడా ఎక్కువ రాదు కదా అట్ట లెక్కే చెప్పేది పేపతో ఏం పట్టకుండా వేసుకొచ్చి చెప్పేయచ్చు అట్ట వేసి చకట నేను అంతగా తప్పు గేట్ అని చెప్పి నేను చెప్పగల మూసుకున్నారు కాళ్ళు మరి ఏంటి అంతకత్తే ముయలేదు అది ఎట్లా ఉంటుందో నాదంతా కరెక్ట్ గా ఉంటది చెప్పింది సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వదు నేను డబ్బులు తీసుకొని నేను అసలు అంత అంత అందరికీ నన్ను నమ్మిన వాళ్ళు అట్లా నమ్ముతారంట నన్ను ఓకే అది విషయం చివరిగా ఎవరైతే వాస్తు గురించి తెలుసుకోవాలనుకునే ప్రజలకు అవ్వచ్చు మిగతా వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తారు చివరిగా వాస్తవాన్ని నమ్మండి సైన్స్ నమ్మని చెప్తున్న గౌరవం మన ప్రజల్ని వాస్తవాన్ని నమ్ముకోండి సైన్స్ ప్రకారం వెళ్ళండి మూఢ నమ్మకాలు వద్దు ఇల్లు నిజం మన నిజం రోడ్ నిజం స్థలం నిజం చెప్పే దాని ప్రకారంగా మంచి ఇల్లు కట్టుకోండి మంచి నివాసం అది నేను చెప్పే ఓకే థ్యాంక్ యూ సో మచ్ గౌడూరి పాములు గారు ప్రస్తుతం ఏదైతే మీరు ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా చాలా వరకు ఎక్కువ శాతం నిజమైన పరిస్థితి ఉంది దాంతో పాటు మీరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఒక మంచి భవిష్యత్తు కోసం చూస్తున్నారు దానికి సంబంధించి మీరు కూడా అంటున్నారు సెక్రటరియట్ కి సంబంధించి ఎంతో కొంత చిన్న చిన్న ఉన్నాయి అది నేను వాళ్ళకి చెప్పి ప్రయత్నం చేస్తానని నాకు ఇంత నాకు ఎప్పుడో రెండు వేల పన్నెండు డిసెంబర్ లో ఎప్పుడో వెళ్ళా మన ఎన్టీఆర్ భవన్కి ఇంతవరకు వెళ్ళా మళ్ళీ నన్ను బీజేపీ ఓడిపోతుందని చెప్తే వాళ్ళే పిలిచి చెప్పించుకున్నారు తర్వాత మీకు వచ్చేదండి ఎందుకు చెప్పింది లియో ఎన్టీఆర్ భవన్ లో చెప్పి పాయింట్ నేను ఇది మరి చూడండి అసలు ఎంత అభిదానం ఎంత అయిన రెండు వేల పన్నెండు పదమూడు నేను ఎటర్ బాగును అటు తిరిగా అప్పుడే మళ్ళీ వెళ్ళాను నేనైనా అయిపోయా మళ్ళీ నేను అవసరం వచ్చి ఎట్ట వస్తుందంటే ఒక ఫ్రెండ్కి చెప్పి మీకు ఒక ఆయన నెల్లూరు శ్రీధర్ చెప్పి ఆయన చెప్పా బీజేపీ ఓడిపోతుందండి అన్న నేనంటే నమ్మకం ఆయనకి సరే అలా అలా అయితే మీరు మనం లియో చాలా చెప్పిస్తారని తీసుకొచ్చాడు నన్ను మీకు ఎట్ట ఎట్ట అక్కడికి వెళ్తే వాళ్ళు అమ్మో బీజేపీ ఓడిపోతాం అన్నారు వాళ్ళు అయినా చెప్పించ అంత చేశారు చేసిన తర్వాత అది చెప్పి చూడు మరి ఎక్కడ రెండు వేల పన్నెండు పదమూడు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఆలోచించండి వేరు అప్పుడు తిరిగిందండి మళ్ళీ మొన్న మళ్ళీ ఎన్టీఆర్ లోన్కి వెళ్ళాను నేను ఓకే అదే సంస్థకి వెళ్ళాను అంటున్నా ఇప్పుడు నాకు కావాల్సింది నా పక్క రాష్ట్రం రాజధాని బాగుండాలి కదా అవును బాగుండాలి అది అది నా కోరిక ఓకే సార్ అది సక్సెస్ నేను చెప్పినట్టు సక్సెస్ అయితే అది రెండు వేల ఇరవై తొమ్మిది ఆయనే మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు నేను చెప్పిన దొరుకుతుంది మీకు ఇప్పుడు చెప్పేసుకోండి మీరు మచ్ పాములు గారు మీ మీ కోరిక తప్పకుండా నెరవేరాలని అందరూ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేకపోతే తెలుగు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం వాస్తుకి సంబంధించి ఏదన్నా ఏదన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ సరి చేసుకుని ముందుకెళ్తే వాళ్ళ యొక్క భవిష్యత్ బాగుంటదని నేను ఇప్పుడు రాజధానికి అమరావతి అమరావతికి వెళ్తున్నా గ్యారంటీకి వెళ్ళి ఏదో ఒక విధంగా నేను ఎంట్రో వాళ్ళని కోరిక అది పాత సిద్ధాంతగా తెలుసు నాకు ఏంటి సార్ ఎలా చేశారంట అన్నారు అన్నాను అందుకని ఇప్పుడు నేను డైరెక్ట్ వెళ్తానండి వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ మీకు మీకు చెప్తాను నేను నేను వెళ్ళానంటే చెప్తా సార్ సరువు సంజయ్ లేని ముసలాడు కూడా బాబు అడ్డదో వెళ్ళబాకరా మంచి పాట వెళ్ళరా అన్నారు ఇది నిజాన్ని నమ్ముదామండి అండి మనం అది అంతే ఓకే ఓకే వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను నేను ఓకే ఏంటి నాకు ముందు ఇక్కడ నాకు ఈ బీజేపీ కోడుపు ఛాన్స్ ఇచ్చింది ఎవరు లియో చానల్ ఎన్టీఆర్ బాగుంది ముందు ఇచ్చింది తర్వాత రెండో మీరు అవునండి అది మీరే బాగా మీది బాగా వచ్చేసింది ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడ ఆ రోజు మనం చేసిన వీడియో చాలా బాగా వచ్చిందండి సామాన్యం కదా అంత బాగా వచ్చింది కార్డ్ లండి పోస్ట్ గార్డ్లు రాసినాడు నాకు మీరు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు అందుకని మీరు ఏం చెప్పారు మాదాల వరకు గన్నవరం మండలం ఉంది మట్టి పోస్ట్ గార్డ్ అయితే పోస్ట్ వల్ల కావాలి సిద్ధాంత్ అన్న నాకు పట్టుకొచ్చి అందరూ తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారు మరి ఆలోచన అవును అంటే డెఫినెట్లీ మీరు ఏదైతే చెప్పారో అది వాళ్ళందరూ నమ్మిన పరిస్థితి చెప్పండి నా ఫోన్ నెంబర్ తప్పకుండా తప్పకుండా మేము ప్రజలకు ఎవరైతే ఉన్నారో మా వ్యూస్ కి అందరికి మీ ఫోన్ నెంబర్ అందజేసే ప్రయత్నం చేస్తాము వాళ్ళకి పంపిస్తాము ಡೆಫಿನెట్లీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీకు లైవ్ వస్తుందా అలా మోడెన్ అవర్ పడిపోయిందనుకోండి అప్పుడు నాకు. ఓకే ఓకే సార్ తప్పకుండా థాంక్యూ సో మచ్ రాములు గారు. వాస్తు గురించి నమస్కారం అండి. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి దానికి సంబంధించి మీరు వాస్తు ఏదైతే ఉందో అవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నా నమస్కారం అండి. నమస్కారం 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 అండి.